విశాఖ పాతగాజువాక దగ్గరలో సింహాద్రి ఆటో ఏజెన్సీస్లో అగ్ని ప్రమాదం సంభవించింది. బ్యాటరీ ఛార్జింగ్ యంత్రం వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 బైకులు, 2 కంప్యూటర్లు, బ్యాటరీల షోరూం పూర్తిగా అగ్నికి ఆహుతయింది. సుమారు 20 లక్షల రూపాయల ఆస్తి నష్టం ఉన్నట్లు షోరూం యజమాని సింహాద్రి చెప్పారు. పాతగాజువాక సింహాద్రి ఆటో ఏజెన్సీ షోరూంలో ఫైర్ అవుతుందని సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ మంటలార్పింది. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. అసిస్టెంట్ డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్ విశాఖపట్నం. ఇప్పుడు ఇక్కడ షోరూమ్ ఒకటి హీరో షోరూమ్ ఒకటి ఫైర్ అవుతుందని చెప్పేసి అనేసరికి మాకు 3 గంటల ఫైర్ కాల్ వచ్చింది. 3 గంటల నుంచి పెద్దగంట వెహికల్ మేము ఇక్కడికి పంపించాము. పంపించిన తర్వాత ఇది ఇప్పుడు డీటెయిల్స్ అంటే అండర్ ఫైర్ అంటే ఏంటి, అలా కాజ్ ఆఫ్ ఫైర్ అది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉందని ఇక్కడ ప్రస్తుతానికైతే మాత్రం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసి అనేసరికి బ్యాటరీ ఛార్జ్ పెట్టడం జరిగిందని చెప్పేసి అని చెప్తున్నారు. కానీ దాని మీద మళ్ళీ మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాని మీద క్లియర్ కట్గా మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఏదైనా ప్రాబ్లం అనేది ఉంటుంటే చేస్తాం, లేదంటే అంటే యాజ్గా చూసుకుంటాం దాన్ని బట్టి. దాని గురించి కూడా మేము ఎలగన్స్ అంటే నేను షోరూమ్ తెరిచి ఉందా లేదని అడిగితే క్లోజ్ చేస్తారని చెప్పన్నారు. దాని గురించి ఇమీడియట్గా అసలు ఎలగన్స్ అంటే ఆ టైంలో క్లోజ్ చేసిన పరిస్థితి ఏముంది, నెక్స్ట్ ఏంటంటే స్టాక్ ఎంతవరకు ఉంది, లేక ఇవన్నీ కూడా వెరిఫై చేస్తాను. ఆ టైంలో ఎందుకు ముయ్యవలసి వచ్చింది కూడా అది కూడా మీరు వెరిఫై చేస్తాను. వెరిఫై చేసిన తర్వాత thank you.